ఛానల్ నేను మీ ప్రదీప్ ఫ్రెండ్స్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అలాగే పక్కన బెల్ ఐకాన్ ఎక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ పెయింట్ చూస్తున్నారు కదా సో మనకి ఈ న్యూస్ నిన్న ఈవినింగ్ వచ్చిందన్నమాట సో మనకు 10th పరీక్షలు రద్దు చేశారు సో అలాగే మనకి ఇంటర్ సప్లిమెంటరీ కూడా లేదా ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రద్దు చేసేసారు సో ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగిపోయాయి మనకైతే సప్లిమెంటరీ రిజల్ట్స్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రద్దు చేశారు సో దాని తర్వాత మనకు ఏదైతే ఎంసెట్ ఉన్నాయో ఎంసెట్ ఈ సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాము సో మీరు అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి సో ఇప్పుడు మీరు ఆల్రెడీ స్క్రీన్ పెయింట్ చూస్తున్నారు కదా ఇది మనకు నిన్న వచ్చిందన్నమాట న్యూస్ సో మనకు నిన్న ఈవినింగ్ చెప్పేశారు మ్యాక్సిమం 5-6:30 ఆ టైంలో సో ఈరోజు మనకు అఫీషియల్గా వెబ్సైట్లో కానీ లేకపోతే కొంచెం జియో టైప్ కానీ అలా అన్నీ రిలీజ్ చేసేసారన్నమాట అక్కడ ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్లో చూడవచ్చు విద్యార్థులందరికీ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది సో మనకు గ్రేడ్ ప్రకారంగా విద్యార్థులకు ర్యాంక్స్ ఇచ్చేసాము ఏదైతే మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసేట కదా ప్రీమియర్ టెస్ట్ లేకపోతే ప్రీ టెస్ట్ అని చెప్పేసి సో దానికి సంబంధించి దాని ఆధారంగా మార్క్స్ ఇస్తున్నామని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కరోనా నేపథ్యంలో ఇవన్నీ రద్దు చేస్తున్నట్టు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట సో మనకు ఆల్రెడీ 10th పేపర్స్ 11 పేపర్స్ రాయాలి సో 11 పేపర్స్ని మనకు దాన్ని 6 పేపర్స్కి తగ్గించారు సో 6 పేపర్స్ తగ్గించి కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి ట్రై చేశారు సో ఎక్కడ కుదరలేదన్నమాట సో అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని సవరింపులతో లేదా మాస్కులు అని శానిటైజర్స్ కానీ సో ఇలా యూజ్ చేసి కూడా ట్రై చేశారు సో ఇది కూడా కుదరలేదు సో చివరికి ఎగ్జామ్స్ రద్దు చేసే వరకు వచ్చిందన్నమాట సో వాళ్ళు చూడొచ్చు మనకు ఏదైతే ఎగ్జామ్ ఇంటి నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే దారిలో లేదా ఆ చుట్టుపక్కల నుంచి వైరస్ రావచ్చు అనే భయంతో ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్గా చెప్పారన్నమాట ఆదిపూర్లకు సురేష్ గారు సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు అలాగే మనకి ఇంటర్ సంబంధించి కూడా సో మనకి ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో అవన్నీ 11 నుంచి జరగాల్సి ఉంది సో అవి కూడా రద్దు చేస్తున్నట్టు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏదైతే మనకి ఇంప్రూవ్మెంట్ ఏదైతే రీవెరిఫికేషన్ కోసం పెట్టుకుంటారో సో అవి మాత్రమే జరుగుతాయి మిగతా ఏం జరగవని చెప్పాడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే ఇక్కడ వెరిఫికేషన్ సంబంధించి ఏదైతే మనకు 10th కానీ 10th అలాగే ఎగ్జామ్స్ మొత్తం రద్దు చేసిన తర్వాత ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇంటర్లో ఎగ్జామ్స్ ఫీజు కట్టి చాలామంది వెరిఫికేషన్స్ పెట్టుకుని ఉంటారు సో రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అవి మాత్రం యథావిధిగా జరిగిపోతాయని చెప్పి క్లియర్గా ఉంది అలా ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఫీజు కట్టింటారు కదా సో వాళ్ళకి సంబంధించిన బోర్డు ఆటోమేటిక్గా వాళ్ళని చూసి వాళ్ళ డీటెయిల్స్కి ఫోన్ చేసి లేదా వాళ్ళకి రీపేమెంట్ చేస్తుందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది సో అలాగే ఎంసెట్ ఇతర ఎగ్జామ్స్ కూడా ఈ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయేమో అని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు సో ఆ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది చేస్తున్నారని చెప్పి క్లియర్గా ఉంది సో అలాగే మనకు ఈ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి వాళ్ళు క్లియర్గా అయితే చెప్పలేదు కానీ దాని మీద వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు పరీక్షల రద్దు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి క్లియర్గా ఉంది సో దీనికి చాలా వరకు మంది ఎగ్జామ్స్ ఎప్పుడు క్యాన్సిల్ అని చెప్పి చాలా వరకు ఉన్నారు సో వాళ్ళకైతే ఆనందంగా ఉంటుంది సో ఎగ్జామ్స్ రద్దు చేస్తే సో మరి ఎకనామిక్ ఇయర్ని ఎలా దీన్ని చేంజ్ చేస్తారు లేకపోతే మార్క్స్ ఎలా వస్తాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సో దీనికి వాళ్ళకి ఎంత వరకు మార్క్ రావచ్చు లేకపోతే మార్క్స్ గ్రేడ్స్ ఏ రకంగా గ్రేడ్స్ ఇస్తారు అని చెప్పి క్లియర్గా లేదనమాట సో అది వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్ బై